హాయ్ గాయ్స్, ఈ డ్రామాకి సెకండ్ పార్ట్ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరో అసిస్టెంట్ని వ్యాన్ని క్యాబిన్లోకి పిలుస్తాడు. సూ గ్రూప్ ప్రాజెక్టు కోసం వ్యానే లీడర్గా ఉంటుందని చెప్తాడు. వ్యాన్ అయితే చాలా సంతోషపడుతుంది. అసిస్టెంట్ చెప్తాడు మనం వ్యాన్ని నమ్మకూడదని. వ్యాన్ చెప్తుంది నేను నా షేర్స్ని హీరో పేరు మీదకే మార్చిపోతున్నాను, నీకెందుకు అలా అనిపిస్తోంది, నా మీద ఎందుకు డౌట్ పడుతున్నావని అడుగుతుంది. హీరో చెప్తాడు నువ్వు వెళ్ళి ప్రాజెక్ట్ కోసం అన్నీ రెడీ చేయని. అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వ్యాన్ హీరోకి థ్యాంక్స్ చెప్తుంది వీడియో విషయంలో హెల్ప్ చేసినందుకు. హీరో తనని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు, కానీ ఈరోజు నాకు వేరే వాళ్ళతో డేట్ ఉందని వ్యాన్ అంటుంది. హీరో ఫేసే మారిపోతుంది. నైట్ వ్యాన్ ఇంటికి వస్తుంది, సోఫాలో కూర్చుంటుంది. అక్కడెవరో ఉండడం చూసి భయపడిపోతుంది. వెళ్ళి లైట్ ఆన్ చేస్తే అక్కడ హీరో ఉంటాడు. సోఫాలో ఎందుకు పడుకున్నావు, నేను భయపడిపోయాను అంటుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని హీరో చెప్తాడు. 2 గంటలకు ఇంటికి వస్తున్నావు, ఫ్యూచర్లో ఎప్పుడైనా లేట్ అయితే నాకు కాల్ చేయంటాడు. నైట్ టైం ఇలా అమ్మాయిలు బయట తిరగడం అంత సేఫ్ కాదని చెప్తాడు. వ్యాన్ కూడా ఓకే, ఇంకోసారి ఇలా చెయ్యను అని చెప్తుంది. హీరో నీ రింగ్ ఎక్కడా, ఎందుకు వేసుకోలేదని అడుగుతాడు. అది చాలా కాస్ట్లీ కదా, అందుకే మెడలో వేసుకున్నాను అని చూపిస్తుంది. రేపు వీకెండ్ మనం బయటికి వెళ్దామని చెప్పి హీరో చెప్తాడు. తనకి ఆ రింగ్ వేసేసి పడుకోవడానికి వెళ్తాడు. నెక్స్ట్ డే హీరో తనని ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్కి తీసుకొస్తాడు. వ్యాన్ అడుగుతుంది ఫ్రెంచ్ ఫుడ్ అంటే అంత ఇష్టమా అని. హీరో చెప్తాడు ఈ రెస్టారెంట్ని నా లైఫ్లో నేను మర్చిపోలేను, ఎందుకంటే నా లైఫ్లో ముఖ్యమైన పర్సన్ని ఇక్కడే కలిశానని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు, 4 ఇయర్స్ ముందు వ్యాన్ 10 డేస్గా ఇదే రెస్టారెంట్కి వస్తూ ఉంటుంది, ఎందుకంటే హీరో అక్కడ అదే రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడు. తనకి హీరో అంటే ఇష్టం అన్నమాట, అందుకే ఆ రెస్టారెంట్కి వస్తూ ఉంటుంది. హీరో ఒకరోజు అడుగుతాడు 10 డేస్గా ఇదే రెస్టారెంట్కి వస్తున్నారు, ఫ్రెంచ్ ఫుడ్డే తింటున్నారు, మీకు బోర్ కొట్టడం లేదా అని అడుగుతాడు. వ్యాన్ అబద్ధం చెప్తుంది, నాకు ఫ్రెంచ్ ఫుడ్ అంటే ఇష్టమని చెప్తుంది. ప్రజెంట్లో హీరో చెప్తాడు ఆ అమ్మాయి ఒక పిచ్చిది, కానీ 3 ఇయర్స్ ముందు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందో హీరో చెప్పాలనుకుంటాడు. అంతలో అక్కడికి శ్వెన్ వస్తుంది, అదే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వస్తుంది. నువ్వు ఇక్కడుంటావని నేను అస్సలు అనుకోలేదు, నేను నాన్న నిన్ను బావగారిని ఇంటికి పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, ఫస్ట్ టైం నువ్వు ఇంటికి వస్తున్నావు కదా అంటుంది. వ్యాన్ హీరోని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. హీరో వెళ్ళాక తను తన సిస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, నువ్వు తినే తిండి, వేసుకునే బట్టలు, ఉండే చోటు ఇవన్నీ మా అమ్మవి, నీ దగ్గర నుంచి అవన్నీ రిటర్న్ ఎలా తీసుకుంటానో చూడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇద్దరు ఇంటికి వస్తారు. హీరో తనకి ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇస్తాడు, ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది. తనకి జిప్ అందడం లేదు, హీరో హెల్ప్ చేస్తాడు. వ్యాన్ చెప్తుంది నా వీపు మీద ఉన్న గుర్తు చాలా అసహ్యంగా కనిపిస్తోంది కదా అని అడుగుతుంది. అలా ఏం లేదని హీరో అంటాడు. తను చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ ఇద్దరు కలిసి వ్యాన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నాన్న హీరోని పొగుడుతూ ఉంటాడు, ఎందుకంటే హీరో కారణంగానే ఆయనకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చుంటాయి. హీరోకి చాలా థ్యాంక్స్ నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు అని చెప్తాడు. అక్కడికి శ్వెన్ టీ తీసుకొని వస్తుంది. వ్యాన్ అడుగుతుంది నీ హస్బెండ్ లిన్ ఎక్కడా అని. అతన్ని తీసుకురాలేదా, నేను అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. అతను నన్ను చీట్ చేయకపోతే నాకు తియాన్ లాంటి ఒక మంచి హస్బెండ్ దొరుకుండేవాడు కాదు అంటుంది. అప్పుడు శ్వెన్ కావాలనే హీరో మీద టీ పోసేస్తుంది. వ్యాన్ వెంటనే హీరోని వాష్రూమ్కి తీసుకెళ్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నావని వాళ్ళ నాన్న అరుస్తారు. వ్యాన్ వాళ్ళు అక్కడికి వస్తారు. హీరో హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఇంకొకసారి ఎప్పుడైనా ఇక్కడికి వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వ్యాన్ కార్లో కూర్చొని హీరోకి సారీ చెప్తుంది, నా వల్లే నీకు దెబ్బ తగిలింది. శ్వెన్ చిన్నప్పటి నుంచి ఇంతే, తను ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ఇంకెప్పుడు నేను ఇంటికి రాను అంటుంది. అదంతా వదిలే పద ఇంటికి వెళ్దామని హీరో అంటాడు. ఇంటికి వచ్చాక హీరో తనని షర్ట్ తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చాక చేంజ్ చేయమంటాడు. తను షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటుంది. వ్యాన్కేమో ఒకలాగా ఉంటుంది. వ్యాన్ చెప్తుంది కొన్ని రోజులు నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తాను, నువ్వు అసిస్టెంట్ని ఇంటికే పిలువు, కిందుండే రూమ్లో స్టే చేస్తాడు అంటుంది. షర్ట్ తీసేశాక హీరో నేను ప్యాంటు కూడా మార్చుకోవాలి అంటాడు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయంటాడు. వ్యాన్కి కోపం వచ్చేస్తుంది, నాకు కొంచెం పని ఉంది, నేను అసిస్టెంట్కి కాల్ చేయాలనే సాకుతో అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తుంది.
కానీ హీరో తనని లాగుతాడు. ఇద్దరు బెడ్ మీద పడతారు. హీరో తనని గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు నాకు స్నానం చేయడానికి హెల్ప్ చేస్తానంటేనే నేను నిన్ను వదులుతాను అంటాడు. తను కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఫస్ట్ హీరో గాయానికి మెడిసిన్ వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ తను హీరోకి హెడ్ బాత్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి గుర్తుకొస్తుంది, పాస్ట్లో ఇలాగే ఒక అబ్బాయి తనకు హెడ్ బాత్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. కానీ వ్యాన్కి అతని ఫేస్ సరిగ్గా కనిపించదు. హీరో ఏమైందని అడుగుతాడు. నాకు గుర్తుకొచ్చింది, పాస్ట్లో ఇలాగే నాకు ఒక అబ్బాయి హెడ్ బాత్ చేయడానికి హెల్ప్ చేశాడని చెప్తుంది. నీకు ఆ అబ్బాయి ఫేస్ గుర్తుకొచ్చిందా అని హీరో అడుగుతాడు. లేదని చెప్తుంది. సర్లే, ఫస్ట్ నాకు హెడ్ బాత్ చేయంటాడు. తనకి కోపం వచ్చేస్తుంది. చాలా గట్టిగా చేస్తూ ఉంటుంది. హీరోకి నవ్వు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇద్దరు కలిసి హారర్ మూవీ చూస్తూ ఉంటారు. భయపడిపోయి హీరో తనని గట్టిగా పట్టుకుంటాడు. లేదు, నేను వేరే ఏదో చూసి భయపడిపోయానని చెప్పి మేనేజ్ చేస్తాడు. వెనుక ఏదో పడినట్టుందని హీరో అంటాడు. వ్యాన్ కూడా హీరో మాటలు నమ్మేస్తుంది. హీరో అడుగుతాడు, నీకు భయంగా లేదా అని. లేదే, నీకే భయంగా ఉంది కదా అని తను అడుగుతుంది. నాకేం భయంగా లేదని హీరో అంటాడు. మళ్ళీ మూవీ చూస్తూ ఉంటారు. పాస్ట్లో కూడా ఇద్దరు ఇలాగే కలిసి కూర్చొని హారర్ మూవీస్ చూసేవాళ్ళు. వ్యాన్ భయపడుతున్నట్టు డ్రామా చేసి హీరోని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రజెంట్లో హీరో భయపడి తన చేయి పట్టుకుంటాడు. తను చేయి వదలమంటుంది. నువ్వు చెప్పావు కదా నీకు దయ్యాలంటే భయం లేదని అని వ్యాన్ అడుగుతుంది. హీరో నిద్రొస్తోందని చెప్పి మేనేజ్ చేసి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వ్యాన్ నవ్వుతూ ఉంటుంది. హీరో రూమ్లోకి వెళ్ళాక బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాడు. కానీ భయంతో హీరోకి నిద్ర పట్టదు. వెంటనే అసిస్టెంట్కి వీడియో కాల్ చేస్తాడు. అసిస్టెంట్ అడుగుతాడు, ఇంత రాత్రిపూట ఏమైందని. హీరో చెప్తాడు, రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తీసుకురమ్మంటాడు. వ్యాన్కి ఇవ్వాలని చెప్తాడు. అసిస్టెంట్ ఓకే చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి హీరో భయపడుతూ ఉంటాడు. అక్కడికి వ్యాన్ వస్తుంది. ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది. హీరో తనని లాగి బెడ్ మీదకి తోసేస్తాడు. నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఇంత భయం లేకుండా ఎలా ఉన్నావని చెప్పి అడుగుతాడు. తనని కిస్ చేస్తాడు. నెక్స్ట్ తను బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది. హీరో చైర్లో కూర్చొని ఉంటాడు. నెక్స్ట్ హీరోకి అసిస్టెంట్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. హీరో బయటికి వెళ్ళి కాల్ అటెండ్ చేస్తాడు. నేను మీ వైఫ్ గురించి మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్తాడు. తను ఆ రోజు మ్యూషన్ని కలిసి ఉంటుంది కదా, అప్పుడు ఫోటో తీసుంటాడు కదా, ఆ ఫోటో పంపిస్తాడు. ఆ ఫోటో చూసి హీరో చాలా బాధపడతాడు. నెక్స్ట్ వ్యాన్ అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. హీరో తన మీద చాలా కోపంగా ఉంటాడు కదా, ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటాడు. అక్కడికి కూడా వ్యాన్ వచ్చేస్తుంది. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, ఏమైంది అని అడుగుతుంది. తను హీరో మూడ్ మార్చడానికి ఏదేదో చేస్తూ ఉంటుంది. కానీ హీరో ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వ్యాన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటుంది. ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్టు సౌండ్ వినిపించి డోర్ ఓపెన్ చేస్తే అసిస్టెంట్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చుంటాడు. ఇవి నా కోసమే కదా అని చెప్పి వ్యాన్ తీసుకుంటుంది. కాదు, ఇవి నా కోసం అని చెప్పి హీరో తీసుకెళ్ళిపోతాడు. అసిస్టెంట్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడంటే ఈరోజు ఏదైనా స్పెషల్ డే అయి ఉంటుందని వ్యాన్ అసిస్టెంట్ని అడుగుతుంది. ఈరోజు ఏంటి స్పెషల్ అని అసిస్టెంట్ కూడా అబద్ధం చెప్తాడు. ఈరోజు కంపెనీ స్టార్ట్ అయ్యి 35 ఇయర్స్ అయిందని చెప్తాడు. నెక్స్ట్ వ్యాన్ హీరోకి తినిపిస్తూ ఉంటుంది. కానీ హీరో తనని పట్టించుకోకుండా అసిస్టెంట్తోనే మాట్లాడుతూ ఉంటాడు. తనకి కోపం వచ్చి తనే తినేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.